మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేటలో అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డంపింగ్ యార్డును నిర్మిస్తే నిరుపయోగంగా మారింది. పంచాయతీ కార్యదర్శి స్థానికంగా ఉండకపోవడం, పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామంలో సేకరించిన చెత్తను నివాసాల దగ్గర ఉన్న అబులోని కుంటలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో గ్రామ పంచాయతీ సిబ్బంది పారబోస్తున్నారు. దీంతో కుంట పూర్తిగా నిండిపోయి నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతుంది. ఉన్న కొద్దిపాటి నీరు మురికిగా ఉండడం, చెత్తను తగలబెట్టడంతో వాతావరణం కాలుష్యమై దుర్వాసన వెలువడుతుంది. ఈ వాసనతో కుంటకు దగ్గరలో ఉన్న ఇండ్ల వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న పొలాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ప్రజారోగ్యం పట్టించుకునే వాడే లేడను, కుంటలో చెత్తను వేయడం ఏమిటని ఎవరైనా ప్రశ్నిస్తే సర్పంచ్ ఏమన్నారని పారిశుద్ధ్య సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి స్థానికంగా ఉండకపోవడం, మండల పంచాయతీ అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో రంగంపేట గ్రామ పంచాయతీ మురికి కోపంగా మారుతుందని, పనులు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత తీసుకొస్తారు రోజు? రెండు ట్రిప్లు మూడు ట్రిప్లు తీసుకొస్తా. ఎవరు ఏమన్నారు ఇక్కడ? సర్పసాదు ఏమన్నారు. సెక్రటరీ ఏమంటుంది? సెక్రటరీ ఏమంటలే, ఒక్క సెక్రటరీ ఉంటలే, ఎప్పటికో వాళ్ళు అస్తూరు పోతున్నారు. ఇప్పుడైతే సెక్రటరీ ఏమంటలేదు.